ఆంధ్రజ్యోతి మీడియా జగన్మోహన్ రెడ్డికి బద్ద వ్యతిరేకం అనే విషయం ప్రజల్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఆంధ్రజ్యోతి మీడియా చంద్రబాబుకి పూర్తిగా అనుకూలంగా ఉంటుందని తెల్లారితే చాలు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ప్రచారం చేస్తుందన్న విమర్శలు ఇప్పుడు కొత్తగా వస్తున్నవేమీ కాదు ఈ విషయంలో అటు జగన్మోహన్ రెడ్డి టీము ఇటు ఆంధ్రజ్యోతి టీము అనేక ఒకరి మీద ఒకరు వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు అయితే ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియాలో చేసినటువంటి వ్యాఖ్యలు మీడియా మీద చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ప్రత్యేకించి మూడు మీడియా సంస్థలు తమ మీద కక్ష పెట్టాయని మూడు మీడియా సంస్థల మీద తాము పోరాడుతున్నామని స్వయంగా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు దీనికి బదులుగా ఉన్నట్టుండి ఆంధ్రజోడి ఎండి రాధాకృష్ణ తన కొత్త పలుకు వ్యాసంలో బదులు చెప్పే ప్రయత్నం చేశారు అంతేకాకుండా మీడియాతో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికే నష్టం ఉన్నట్టుగా కూడా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆర్కే ఏమంటున్నారంటే మీడియాతో కానీ న్యాయ వ్యవస్థతో కానీ యుద్ధం చేయడం వల్ల నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేస్తున్నారు భవిష్యత్తు పరిణామాల పట్ల జగన్మోహన్ రెడ్డి అనుకోలో కొందరికి ఇప్పటికే స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందంటున్నటువంటి ఆర్కే అందుకే ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు పాపం జగన్కి ఇంకా అవగాహన ఏర్పడలేదు అనుకుంటా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించినటువంటి ఆర్కే ఆ విషయం తెలియకే జగన్ యుద్ధాలు ప్రకటిస్తున్నారని మీడియాతో కానీ న్యాయ వ్యవస్థతో కానీ యుద్ధం చేయడం వల్ల నష్టపోయేది ఆయన మాత్రమేనని గట్టిగానే చెప్తున్నారు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మెలగాలని సూచిస్తున్నారు ఆర్కే న్యాయ వ్యవస్థ కానీ మీడియా కానీ ఇందుకు మినహాయింపు కాదని అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే మీడియాను కూడా ప్రజలే తిరస్కరిస్తారని ఆర్కే చెప్తున్నారు కానీ ఆర్కేకి ఒక విషయం తెలియదు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ లాంటి కాంగ్రెస్ పార్టీ లాంటి నూట ఇరవై ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి పార్టీని ఎదురొడ్డే నిలబడి ఇప్పుడు సీఎం అయ్యారు నలభై ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు లాంటి వ్యక్తిని ఎదురొడ్డి నిలబడి సీఎం అయ్యారు ముందు ఆ వార్నింగ్ ని ఈయన తెలుసుకోవాలని కోరుతున్నారు జగన్ అభిమానులు